మీ పేదింటి బిడ్డను కొమరం భీమ్ స్ఫూర్తిగా, రాంచీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగిల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీమ్ను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా మొట్టమొదటి ప్రోగ్రాం నేరుమల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాద్ను అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పీసీసీ అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్న ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడి ఎత్తి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 150,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది, సిసిఐ ను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేసి